నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సభ్యులు కూడా లేక్ పార్క్ ను సందర్శించిన మల్కాజ్గిరి ఎంపీ, వారి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లిన కాలనీ నివాసులు తప్పక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చిన ఈటల. రాబోయే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతాం, స్పష్టం చేసిన మంత్రి లోకేష్. గ్రూప్స్ అభ్యర్థులకు న్యాయం చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్. ఋషికొండ భవనాన్ని జగన్ ఇల్లుగా చూపించడం మానుకోండి, ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలు మానుకుంటే మంచిదని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ సలహా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా చినాబ బ్రిడ్జి రికార్డు, ట్రైలర్ రన్ వీడియోను షేర్ చేసిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్. హైదరాబాద్ లో జగన్ నివాసం వద్ద అక్రమ కట్టడాల కూల్చివేత, అనంతరం జీహెచ్ఎంసీ అధికారి బదిలీ, ఉన్నతాధికారుల ఆమోదం తీసుకోకపోవడంతో తీవ్రంగా పరిగణించిన తెలంగాణ సర్కార్. ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ ను ఎయిర్పోర్ట్ లో అరెస్టు చేసిన పోలీసులు, మెదక్ వేలతానవి ప్రకటించిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. నేపాల్ పై విజయం, 21 పరుగుల తేడాతో బంగ్లా ఘన విజయం, సూపర్ 8కి బంగ్లాదేశ్, 22న భారత్ తో డీల్. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర ప్రమాదం, ప్యాసింజర్ రైలు ఢీకొన్న గూడ్స్ ట్రైన్, ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు. సఫిలగూడ లేక్ పార్క్ ను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా పలు కాలనీ వాసులు వారికి శుభాకాంక్షలు తెలిపి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా సఫిలగూడ లేక్ పార్క్ లో మురుగు నీటి శుద్ధీకరణ యూనిట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాజ్పేయి నగర్ అండర్ పాస్, ఆనంద్ బాగ్ లో ఎంఎంటీఎస్ స్టాఫ్, సఫిలగూడ రైల్వే గేట్ వద్ద ఎమర్జెన్సీ అండర్ పాస్, దోమల సమస్య తదితర సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తప్పక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఘటనే రాబోయే కాలంలో ఉంటా కాబట్టి నాకు ఎవరి తిట్టే ఆకలి కానీ కోపం చేసే ఆకలి కూడా లేదు. ఆ సోయితో ఆ సెన్స్తో పనిచేయాలని మాత్రమే నేను కోరుకుంటాను. కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ వస్తా. నేను ఈ మధ్యనే అనుకుంటున్నాం, ప్రతి విషయంలో మీరు ఏది ఫీల్ అవుతుందో, మీరు ఇది మంచిగలేదని చెప్పి ఏదంటారో, నాకు కూడా అది మంచిగానే ఉండదు. నీకు మంచిగా లేక నాకు మంచిగా ఉండే ప్రసక్తి లేదు. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వాళ్ళు ఇది గిత్త చిన్న సమస్యలు అంటారు, కానీ ఆయనకు అదే పెద్ద సమస్య, వాళ్ళకి అదే పెద్ద సమస్య. కాబట్టి ఏ చిన్న సమస్య ఉన్నా నోటీస్ తీసుకురండి, మామూలు స్థానికంగా ఉంటారు నోటీస్ తీసుకురండి, తప్పకుండా చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను హుజరాబాద్లో 20 ఏళ్ళు ఉన్నా, వీళ్ళందరూ వచ్చారు, మారికి వచ్చారు. మల్కాజ్గిరిలో ఇవాళ మీరు గతంలో ఏ బాధ లేదా పడరు, ఆ బాధ లేకుండా ఉండే పద్ధతికి ఉన్నంత. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాబోయే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడుతున్నామన్నారు. ప్రజా దర్బార్ ను అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కాగా గత 2 రోజులుగా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. అందరి సమస్యలను ఓపిక్గా వింటున్న లోకేష్ వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి భరోసా ఇస్తున్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అమిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నష్టపోయినాయో చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడుతున్నారు, సభ్యులు రివ్యూ చేస్తున్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయి తెలుసుకోవడం బాధ్యత తెలుగుదేశం జనసేన బాధ్యత. గ్రూప్ అభ్యర్థులు వచ్చి పోస్టులు పెంచాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ గ్రూప్స్ అభ్యర్థులు తాజాగా బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి ఈ విషయమై తమ వద్ద మొరపెట్టుకున్నారని ఆయన వెల్లడించారు. గ్రూప్ 1-2 మెయిన్స్ పరీక్షకు 1-100 చొప్పున అనుమతి ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1-100 ఇవ్వాలని యువతను రెచ్చగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు గ్రూప్స్ మెయిన్స్ కు 1-100 ఇవ్వడం లేదని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్స్ పోస్టులు పెంచాలని అడిగిన వారు ఇప్పుడు ఇదే విషయమై విద్యార్థులు వెళ్లి అడిగితే ఎందుకు స్పందించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు, మా పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ 1 ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇది గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇవాళ వాళ్ళు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. 1, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని, తద్వారా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది, 1:100 చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థిని విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ నగర్కి వెళ్ళి నిరుద్యోగ యువతి యువకులతో సమావేశాలు పెట్టి మేము అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. అంతేకాదు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను. అసెంబ్లీలో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మరి ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు, ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు 1:100 అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా? ఎందుకు మీరు మాట తప్పుతూ ఉన్నారు? ఆ యువత వచ్చి మీ కాల్లో వేళ్ళబడ్డా కూడా కనికరం లేదా మీకు? కనీసం స్పందించరా అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు బట్టి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా ఈరోజు మీ ముందు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాం. ఋషికొండ భవనాల చుట్టూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆలోచించడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇల్లుగానే చిత్రీకరించడాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు సూచించారు. విశాఖను తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనుకున్నామని కానీ అనేక అడ్డంకులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచి పాలించాలని అనుకున్నామని ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన తర్వాత ఋషికొండలో భవనాలు నిర్మించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయ గురించి మాట్లాడాల్సి వస్తే 2014 నుంచి 2019 వరకు జరిగిన దానిపైన మాట్లాడాల్సి వస్తుందని పేర్కొన్నారు. తాము ఇప్పుడే విమర్శలు చేస్తే అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక చేస్తున్నామని అనుకుంటారని అలాంటి విషయాల జోలికి పోవడం లేదని తెలిపారు. మంత్రిగా ఉన్నాను మొన్నటి వరకు, మా క్యాంప్ ఆఫీసెస్ ఉంటాయి, క్యాంప్ ఆఫీసెస్లో ఫర్నిచర్ లేకపోతే ఇంకోటో ప్రభుత్వానికి సంబంధించినటువంటివి మేము వాడుకున్నప్పుడు మాది టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏమేమి ఇచ్చారనేటువంటివి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇవి కాకుండా ఇంకేదైనా ఉంటే వాళ్ళని తెలియజెప్పమని చెప్పి చెప్తాం. లేదా కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే ఇవి మిస్ అయ్యానో లేకపోతే ఇవి రాలేదనో ఈ టైంలో దీనికి ఇది డబ్బులు కట్టమని చెప్పి వారు ఒకసారి కోరుతుంటారు. కోరినప్పుడు డబ్బులు కట్టేసి క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు నేను మొన్న విజయవాడలో మన క్యాంప్ ఆఫీస్ వెకేట్ చేసినప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొంత మెటీరియల్ కంప్యూటర్స్ కానీ లేకపోతే కొన్ని అదర్ సిస్టమ్స్ కానీ ప్రింటర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు జిఏడీకి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం, లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫామ్ చేస్తాం, వచ్చి దాన్ని
టేక్ ఓవర్ చేసుకోమని చెప్పి మనం ఏదైతే పంచనామా కింద రాస్తామో వాళ్ళు అన్నీ రాసుకుని వెళ్ళిపోతుంటారు. ఇది ప్రొసీజర్ జరిగి ప్రభుత్వం వాళ్ళు 4వ తారీఖున అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరుసటి రోజు మేము క్యాంపస్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఇంటిమేట్ చేసాం, హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇంకా ఏమైనా ఉన్నాయనుకో చెప్పాలి తప్ప ఇదేంటిది నాకు తెలియక అడుగుతాను. వాళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా, వాళ్ళు గతంలో పనిచేశారు. ఒక్క ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మనం. గతంలో దేవినేని ఉమగారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో 45 కోట్ల రూపాయలు పెట్టి ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కట్టాడు. ఎవరి డబ్బు మరి అది? ఇవన్నీ మనం మాటలు తవ్వుకుంటే 100 బయటపడతాయి. సో ఏదేమైనప్పటికీ ఇవో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ఆ ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి. ఇప్పుడు గతంలో వాళ్ళు కోడెల శివప్రసాద్ గారితో కంపేర్ చేస్తున్నారు, అది సంవత్సరం పోయిన తర్వాత వచ్చింది బయటికి. అది ఇది మేము అధికారం పోయి కేవలం 15 రోజులు అయింది, 15 రోజులు కూడా పూర్తి కావలేదు. ప్రొసీజర్ ప్రకారం అని జరుగుతుంటే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఏమైనా ఉంటే వాళ్ళు అయితే రేట్ కడుతుంటారు, లేకపోతే మనకు ఒకవేళ మెటీరియల్ ఉంటే వాళ్ళు తీసుకెళ్లిపోతారు, మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తుంటాం. ఇది ప్రొసీజర్ ప్రకారం జరిగేటువంటి. మెదక్లో జంతు వధకు సంబంధించి అల్లర్లు జరగడం తెలిసిందే. దుకాణాలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు రాజ్ అరుణ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురికాక నర్సింగ్ అనే యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో మెదక్కు వెళ్లేందుకు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. తాను మెదక్ వెళ్తానని రాజాసింగ్ ముందుగానే ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయన ముంబై నుంచి వస్తున్నారని తెలుసుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే అదుపులోకి తీసుకున్నారు. అటు మెదక్ లో బీజేపీ శ్రేణులు బంద్ కు పిలుపునిచ్చాయి. ఐజీ రంగనాథ ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా వినుకొండ తిమ్మాయపాలెం రోడ్లో గల ఈద్గా మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని ముస్లిం సోదరులకు ఆత్మీయ ఆలింగనం చేశారు. వేలాది మంది ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఈద్గా మైదానంలో ప్రార్థనలో పాల్గొనగా జీవి ఆంజనేయులు స్థానిక ఎమ్మెల్యే హోదాలో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపి మత పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ముస్లిం సోదరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. త్యాగానికి మారు పేరు బక్రీద్ పండుగ. అలాగే శాంతి సంతోషానికి త్యాగానికి మనం ఈ బక్రీద్ పండుగ సందర్భంగా అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో ముస్లిం సోదరులందరూ ఈ ఈద్ యొక్క అభివృద్ధి కావాలని నన్ను కోరున్నారు. తప్పనిసరిగా ఈద్గా అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను. అలాగే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఖచ్చితంగా ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అలాగే ఈద్గా అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను. అదేవిధంగా పెద్ద సాదికానా కావాలని ముస్లిం సోదరులందరూ కూడా గతంలో కోరి ఉన్నారు. తప్పనిసరిగా ఎన్ఎస్పి కాలనీలో పెద్ద సాదికానా నిర్మాణాన్ని చేపడతాము. రానున్న 2-3 సంవత్సరాల్లో ఈ పెద్ద ప్రాజెక్టు కూడా పెద్ద సాదికానా నిర్మాణం కూడా పూర్తి చేయాలనే ఆకాంక్షతో ముందుకెళ్తున్నాము. అలాగే గుర్రం జాషువా గారి లైబ్రరీ అలాగే టీటీడీ కళ్యాణ మండపం అలాగే బీసీ భవన్ ఎస్సీ భవన్ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో పూర్తి చేస్తాం. ఎన్ఎస్పి కాలనీలో దాన్ని అక్కడ పార్కు అన్నీ కూడా తీర్చిదిద్దుతాం. గతంలో ముస్లిం సోదరులందరినీ కలిశాను.
వాళ్ళందరి యొక్క ముస్లిం సోదరులందరూ కూడా నా గెలుపుకి ఎంతో సహకారం అందించారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వ్యూస్ కోసం తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఇలా ఒక నాయకుడి క్రెడిబిలిటీ మీరు వాడుకోవడం మంచిది కాదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటివి మానుకోవాలని మీడియా వాళ్ళని కోరారు. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడనని స్పష్టం చేశారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏమైందే, ఈ వ్యూస్ కోసం ఈ తంబులు అది అంటారు కదా, వాటిని నాకు కుదర తంబు నెయిల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు. హరీష్ రావు బీజేపీలోకి పోయిండని, హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని, ఇంకేందో అయిండని, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండని, ఇవన్నీ అనవసరంగా మీ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద, ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఐ అపీల్ టు ఆల్ ద మీడియా హౌసెస్, పర్టికులర్లీ సోషల్ మీడియా, ఇలాంటివి మానుకోండి. మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి. కానీ ఇట్లా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే లీడర్ క్రెడిబిలిటీని దెబ్బతీసేది మంచిది కాదు. నేను కూడా ఇంకా తప్పని పరిస్థితి, భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి, చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీ తంబ్ నెయిల్స్ను వాస్తవాలు ఉంటే పెట్టండి, తప్ప మీకోసం మీరు లేని పెట్టి ఇట్లా మా క్రెడిబిలిటీని, మా పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరించొద్దని నేను ఇప్పటికీ చాలాసార్లు కూడా చెప్పిన్నాను. కానీ మళ్ళీ ఇట్లా మీరు ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి కూడా పెట్టకూడదని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఫర్దర్గా ఎవరైనా ఇట్లాంటివి పెడితే, ఎందుకంటే మా బాస్, మా నాయకుడు, మా కేసీఆర్ ఏం చెప్తే ఒక కార్యకర్తకు నడిచే వ్యక్తిని నేను, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ అని పెట్టారు, వాడు కాంగ్రెస్లో పోతాడని పెట్టాడు, వాడు బీజేపీలోకి పోతాడు, ఇవన్నీ ఉంటాయి. అసలు ఇట్లా నేను చాలాసార్లు స్పష్టంగా చెప్పాను, మీ బ్రేకింగ్ల కోసం, మీ లైక్ల కోసం, మీ వ్యూస్ కోసం, మీ రేటింగ్ల కోసం ఒక నాయకుడి యొక్క నిబద్ధతను, నిజాయితీని దెబ్బతీయొద్దని, ఇలాంటి మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఊరుకునే ప్రసక్తే లేదని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మత సామరస్యాలకు ప్రతీకగా నిలిచిన మెదక్ ప్రాంతంలో కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం మత తెచ్చులు రేకెత్తించి ప్రజల్లో భయాందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించారని ఆరోపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహించాలని అన్నారు. మెదక్ పట్టణంలో ఏదైతే ఘటన జరిగిందో చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎవరైతే కొంతమంది వారి స్వార్థం కోసం మా మెదక్ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ మా మెదక్ ప్రజలను ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీ గారిని కోరడం జరిగింది. ఇందులో ఎంత పెద్ద వారున్నా ఎవరున్నా ఉపేక్షించేది లేదు, వదిలేది లేదు. అందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మా మెదక్ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండే విధంగా మేము వ్యవహరిస్తామని చెప్పి అందరు కూడా మరి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఈ సోషల్ మీడియాలలో తప్పుడు పోస్టులు పెడుతూ మరి ప్రజలని భయాందోళనకు గురి చేసే ఒక ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు, వారందరూ కూడా తక్షణమే అది ఆపివేయాలని చెప్పి మరి కోరుతూ తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ నల్లపోచమ్మ బండ్ల పండగ, అదేవిధంగా బక్రీద్ పండగ కూడా మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా మరి కోరడం జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గం ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బీచగిరి షరీఫ్ దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేని త్యాగతరతిని వ్యాపింపజేయడమే బక్రీద్ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, జమ్మికుంట పిఎస్సిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్, గాజుల భాస్కర్, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద నిండుగా సరళంగా ఉండాలని, మీ అందరూ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అల్లాని నేను ప్రార్థిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మొన్న రంజాన్ అయిన రోజు వాస్తవంగా అదే రోజు నేను రావాల్సింది, కానీ దురదృష్టం ఆ రోజు మా మామయ్యకి బైపాస్ సర్జరీ ఉంటే మీ అందరితో ఆ రోజు నేను ఫోన్లో కూడా మాట్లాడి మీ అందరూ కూడా విజయం జరిగింది. మీ అందరూ కూడా ఒప్పుకోట్లో గుర్తిస్తా ఉన్నాను. నేను ఎమ్మెల్సీగా అయిన తర్వాత మన ఇది
మొత్తము క్లీన్ చేసి అద్భుతంగా ప్రతి సంవత్సరం ఉత్సవ చైర్మన్ గారికి మేము అందరం కూర్చొని అద్భుతంగా క్లీన్ చేసి అద్భుతంగా అరేంజ్మెంట్స్ కూడా చేస్తుంది కూడా మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తూ మరియు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సరళంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ బ్రిడ్జి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఇటీవలే రైల్వే శాఖ వంతెనపై రైలును ప్రయోగాత్మకంగా నడిపింది. ఈ పరీక్ష విజయవంతమైందని, త్వరలో వంతెనపై రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని ఉత్తర రైల్వే విభాగం పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లోని రంబాన్ జిల్లా సాగల్దాన్ నుంచి రియాసీ జిల్లాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. ట్రయల్ రన్ విజయవంతం అవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. త్వరలో రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని అన్నారు. భారత్ లో ప్రస్తుతం కన్యాకుమారి నుంచి కత్రా, కాశ్మీర్ లోయలోని బారాముల్లా నుంచి సంకల్దాన్ వరకు రైల్వే సేవలు కొనసాగుతున్నాయి. తాజాగా పూర్తయిన ఈ వంతెన ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా మారనుంది. రైలు మార్గం ద్వారా కాశ్మీర్ ను భారత్ లోని మిగతా ప్రాంతాలకు అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఇది భాగం. చినాబ్ నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1,315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న షభాయ్ రైల్వే వంతెన మీటర్ల ఎత్తు పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ కంటే చినాబ్ వంతెన ఎత్తు 30 మీటర్లు ఎక్కువ. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. అసోంలోని సిల్చార్ నుంచి కోల్కతాకు వెళుతున్న కంచన్ జుంగా ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలును ఢీకొట్టి గూడ్స్ రైలు ఢీకొట్టింది. న్యూ జల్పాయిగురికి సమీపంలోని రంగపాని స్టేషన్ కి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు వెనుక నుంచి వచ్చి ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన 2 కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 5 ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. 20 నుండి 25 మంది గాయపడ్డారని డార్జిలింగ్ జిల్లా పోలీసు అదనపు ఎస్పీ అభిషేక్ రాయ్ వెల్లడించారు. ఈ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా స్పందించారు. డాక్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ఆమె తెలిపారు. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి ఇప్పుడే తెలిసిందని, ఈ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె చెప్పారు. సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయని ఆమె వివరించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. అవి థోడా గంభీర్ హై. యే ఆప్ దేఖ్ రహే హై కంచనజంగా ఎక్స్ప్రెస్ హై. యే పీచే యహాన్ పే ఖడా థా ఔర్ పీచే సే ఏక్ మాల్గాడి ఆకే ఉస్కో టోక్ దియా. తీన్ బోగీ అభీ తక్ డిరైల్డ్ హువా హై. 5 ఫ్యాటల్టీ హువా హై కాజువల్టీ హువా హై 5. అభీ తక్ హమ్ రెస్క్యూ కర్ లియా హై. ఔర్ మాల్గాడి కా జో ఆగే కా ఇంజిన్ హై వహాన్ పే గ్యాస్ కటర్ లగేగా. ఆర్పీఎఫ్ భీ ఆగే హై. హమ్ లోగ్ లోకల్ పీఎస్ఏ ఆగే హై. ఠీక్ హై. డెత్ క్యాజువల్టీ కిత్నీ హుయీ హై? అభీ తక్ జో హిసాబ్ హై 5 హువా హై. ఠీక్ హై. ఔర్ కిత్నే లోగ్ కీ మౌత్ హుయీ హై? 5 కా మౌత్ హువా హై అభీ తక్. ఠీక్ హై. ఇంజర్డ్ హువా హై? ఇంజర్డ్ అభీ తక్ 25 to 30 నియర్లీ, బట్ ద ఇంజరీస్ ఆర్ నాట్ ఫ్యాటల్. వీ హావ్ ఆల్రెడీ రెస్క్యూడ్ దెమ్ విత్ దియర్ లగేజెస్. ఏం ఎక్కడ లోకల్ కా అంబులెన్స్ భీ హమ్ లోగ్ అరేంజ్ కర్ చుకే హై. ఠీక్ హై. వో జో ప్యాసెంజర్స్ హై హమ్ లోగ్ ఉన్ లోగ్ కో బాహర్ నికాల్ కే ఏక్ యహాన్ పే ఏక్ మద్రాసా మే క్యాంప్ భీ సెట్ అప్ కియా హై. వహాన్ పే లేకే జా రహే హై. ఔర్ వహాన్ సే ఫిర్ ఆగే బాస్ లేకే ఎన్జీపీ తక్ లేకే జా రహే హై. కైసే హువా థా సర్ ఇన్సిడెంట? కైసే హువా థా ఇన్సిడెంట్? పీచే సే మాల్గాడి ఆకే యే కంచనజంగా జో ఎక్స్ప్రెస్ హై, మాల్దా కంచనజంగా ఎక్స్ప్రెస్ హై, ఇస్కో పీచే సే కొలిషన్ హో గయా. ఠీక్ హై. థాంక్ యూ. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద నిన్న కొన్ని అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బోర్కాడే హేమంత్ సహదేవరావును బదిలీ చేశారు. బోర్కాడే హేమంత్ సహదేవరావు సాధారణ పరిపాలన శాఖ జీఏడీ వద్ద రిపోర్టు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు.
జగన్ నివాసం వద్ద ఫుట్పాత్ లను ఆక్రమించి సెక్యూరిటీ అవుట్ పోస్టులను నిర్మించారని, తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయన్న ఫిర్యాదులతో ఈ కట్టడాలను కూల్చినట్టు తెలుస్తోంది. ఈ కూల్చివేతలకు ఉన్నతాధికారుల ఆమోదం తీసుకోకుండానే ముందడుగు వేయడం పట్ల తెలంగాణ సర్కార్ తీవ్రంగా పరిగణించింది. అయితే లోటస్ పాండ్ లో జగన్ నివాసానికి సమీపంలో నివాసం ఉంటున్న మంత్రి నిర్దేశించిన మేరకే జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఈ కూల్చివేతలకు ఉపక్రమించినట్టు సమాచారం. అమెరికాలో బ్రాండెడ్ షోరూంల నుంచి కూడా దొంగలు దర్జాగా వస్తువుల్ని దోచుకెళ్తున్నారు. తాజాగా కాలిఫోర్నియాలో సినిమాల్లో చూపించే చోరీలకు ఏమాత్రం తీసుకోని విధంగా ఓ భారత వ్యాపారికి చెందిన నగల దుకాణంలో దోపిడీ జరిగింది. దుండగులు కేవలం 3.3 నిమిషాల్లో దుకాణాన్ని లూటీ చేశారు. ఈ నెల 12న అర్ధరాత్రి ఘటన జరిగింది. ఈ ఘటన తాలూకు సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీడియోలోని దృశ్యాల ఆధారంగా సుమారు 20 మంది ముసుగు దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు. షాపునకు కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డును బయటపెట్టి అద్దాల ద్వారం పగలకొట్టి వారు షాపులోకి ప్రవేశించారు. ఆ తర్వాత వెంటనే షోరూమ్ అంతా వ్యాపించి డెస్కుల అద్దాలను పగలకొట్టి అందిన కాడికి ఆభరణాలను బ్యాగుల్లో వేసుకుని పరారయ్యారు. ఈ దోపిడీ తాలూకు దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అవి కాస్త బయటకు రావడంతో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా లూటీ చేసిన దుండగులకు ప్రాంతం గురించి బాగా తెలిసినట్టు అనిపిస్తుందని స్థానిక మీడియా పేర్కొంది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు 5 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కింగ్స్ టౌన్ వేదికగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సూపర్ 8కి దూసుకెళ్లింది. గ్రూప్ డి నుంచి దక్షిణాఫ్రికా, తర్వాత తదుపరి దశకు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. దీంతో సూపర్ 8లో భాగంగా అంటిగ్వా వేదికగా ఈ నెల 22న టీమిండియాతో బంగ్లా తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాను నేపాల్ బౌలర్లు 106 పరుగులకే కట్టడి చేశారు. ఆ జట్టు బ్యాటర్లలో షకీబ్ చేసిన 17 రన్సే అత్యధిక వ్యక్తిగత స్కోరు. నేపాల్ బౌలర్లలో సోంపాల్, దీపేంద్ర, రోహిత్, సందీప్, చెరవ్ 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత 107 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు 19.2 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో గెలిచింది. 4 వికెట్లు పడగొట్టి బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన తంజిమ్ హసన్ షెక్బిక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సకలిగూడ లేక్ పార్క్ ను సందర్శించిన మల్కాజ్గిరి ఎంపీ పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లిన కాలనీ వాసులు తప్పక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చిన ఈటెల. రాబోయే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతాం, స్పష్టం చేసిన మంత్రి లోకేష్. గ్రూప్ అభ్యర్థులకు న్యాయం చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్. ఋషికొండ భవనాన్ని జగన్ ఇల్లుగా చూపించడం మానుకోండి, ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలు మానుకుంటే మంచిదని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ సలహా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా చినాబ్ బ్రిడ్జి రికార్డు, ట్రైలర్ రన్ వీడియోను షేర్ చేసిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్. హైదరాబాద్ లో జగన్ నివాసం వద్ద అక్రమ కట్టడాల కూల్చివేత, అనంతరం జీహెచ్ఎంసీ అధికారి బదిలీ, ఉన్నతాధికారుల ఆమోదం తీసుకోకపోవడంతో తీవ్రంగా పరిగణించిన తెలంగాణ సర్కార్. ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ ను ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసిన పోలీసులు మెదక్ వేలతానవి ప్రకటించిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. నేపాల్ పై విజయం, 21 పరుగుల తేడాతో బంగ్లా ఘన విజయం.
సూపర్ 8కి బంగ్లాదేశ్, 22న భారత్ తోటి. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర ప్రమాదం. ప్యాసింజర్ రైలు ఢీకొన్న గూడ్స్ ట్రైన్, ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు. ఇదిరోజు బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.